నమస్కారం అండి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఎన్నికలకు సంబంధించి అది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు సాధారణ ఎన్నికలు కావచ్చు ఇంతగా స్వీప్ చేసినటువంటి పరిస్థితి మొత్తం జిల్లాలకు జిల్లాలే నూటికి నూరు శాతం మరి స్థానాలను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మాత్రమే సాధ్యమైంది ఇది ఆయన అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజునే అన్నారు నేను సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాతే నేను ఎలక్షన్లకు వస్తాను అని వాస్తవంగా అయితే ఆయన ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి ఉన్నట్లయితే అసలు ఇంత ఆలోచనతో పని ఉండేది కాదు బ్రహ్మాండంగా అదే పాత రిజల్ట్ రిఫ్లెక్ట్ అయ్యుండేది ఉండేది కానీ నేను పని చేయాలి ప్రజల్ని మెప్పించాలి మెప్పించిన తర్వాతే నేను ఎన్నికలకు వెళ్ళాలి అని ఇచ్చిన మాట ప్రకారం సరే ఆయన నిర్వహిద్దామనుకున్న టైంలో కరోనా సాకు చెప్పి దాదాపు సంవత్సరం వెనక్కి నెట్టినా కానీ ప్రజలు చూపించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నభూతో భవిష్యత్తి ఇంకొకరు ఆ యొక్క విజయాన్ని సాధించలేరు ఇంకొకరు ఆ చరిత్రను సృష్టించలేరు కానీ ఇక్కడ స్పందిస్తున్నటువంటి ప్రతిపక్ష నేతల తీరు నవ్వు తెప్పిస్తూ ఉంది మనం లోగడ చూసాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి తరుణంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారో చూశాం మమ్మల్ని దెబ్బ కొట్టారు మేము వెనక్కి తగ్గాము మా సమయం వచ్చినప్పుడు మేము దెబ్బ కొట్టి చూపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా నంజాల ఎన్నికలప్పుడు కూడా నంజాల ఉప ఎన్నిక సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిలాగా కుంటి సాకులు చెప్పలేదు మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తిగా ఎన్నికలకు సింగిల్గా వెళ్ళేటటువంటి సింహంలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే వీళ్ళు ఇది ఒక రకమైన ప్రభంజనం పదకొండు కార్పొరేషన్లు కౌంటింగ్ జరిగినటువంటి పదకొండు కార్పొరేషన్లు అధికార వైఎస్ఆర్సీపీ గెలవటం వాటిలో వార్డులు కూడా అప్రతిగతంగా మొత్తం ఆరు వందల డెబ్భై ఒక్క వార్డులకు గాను ఐదు వందల ముప్పై మరి వైఎస్ఆర్సిపి గెలవటం కేవలం డెబ్భై తొమ్మిది స్థానాలకి తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని పరిమితం చేయటం అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో పదిహేడు వందల అరవై రెండు వార్డులు గెలుచుకోవటం మరి తెలుగుదేశం పార్టీ కేవలం రెండు వందల డెబ్భై ఒకటి అట్లాగే జనసేన పద్దెనిమిది భారతీయ జనతా పార్టీ ఏడు మరి వీళ్ళు ఎన్నికల గుర్తులతోటి జరగనటువంటి గడిచిన పంచాయతీ ఎన్నికల్లో నాకు నలభై శాతం వచ్చిందని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు నాకు ఇరవై ఏడు శాతం వచ్చిందని చెప్పాడు మరి వైఎస్ఆర్సీపీకి ఆ రోజున ఎనభై శాతం వచ్చినాయి రోజున ఎనభై మూడు శాతం వచ్చినాయి మరి ఉన్నటువంటి శాతాలను పెంచుకొని అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళకి ఈ రోజున ఆ రోజున వీళ్ళు చెప్పింది అబద్ధాలు అనే విధంగా ఏదైతే మెజారిటీ పత్రికలు మెజారిటీ మీడియా చూయించినాయో చూయించిన విధంగానే ఈరోజున ఎన్నికలు వచ్చినాయి ఫలితాలు వచ్చినాయి ఎనభై మూడు శాతం వైఎస్ఆర్సిపికి మరి వార్డులు వస్తే తెలుగుదేశం పార్టీకి పన్నెండు పాయింట్ ఏడు శాతం వచ్చినాయి అట్లాగే జనసేన మార్పు వచ్చేసింది మార్పు మార్పు కోసం జనసేనని చెప్పుకున్న జనసేన ఇరవై ఏడు శాతం వచ్చినాయి అనుకున్న చెప్పినటువంటి జనసేనకి నిండా ఒక్క శాతం రాలా సున్నా పాయింట్ ఎనిమిది శాతం వచ్చింది మరి ఇంకొక పార్టీ ఉంది జాతీయ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నాదే అధికారం మాదే అధికారం పవన్ కళ్యాణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నామని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జ బీజేపీల కూటమికి ఇద్దరికి కలిపి వచ్చిన ఓట్లు ఒకటి పాయింట్ ఒక్క శాతం అంటే వీళ్ళు ప్రజా తీర్పును గౌరవించేటటువంటి ఏమంటున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు చెప్పారు ఆయన స్పష్టంగా నా పార్టీ కాదు కాబట్టి మంచి వాళ్ళైనా సరే వైసీపీ కావటం వల్ల ఈ ఎమ్మెల్యేలకు నేను పనులు చేయలేదు అన్నాడు అదే చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో నా రోడ్ల మీద నడుస్తున్నారు నా టాయిలెట్ల మీద కూర్చుంటున్నారు మరి నాకు ఓట్ వేయకపోతే పద్ధతిగా ఉండదని చెప్పేసి బెదిరించాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఏం చెప్పారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం మరి అందరికీ కూడా ప్రభుత్వ ఫలాలను ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా అందరికీ అందిస్తుంది తుంటే వచ్చినటువంటి ఫలితాలను పట్టుకొని ఒక పెద్దవాడికి ఒక మాట అన్నాడు నిరుత్సాహపడవద్దు అని చెప్పుకున్నాడు తప్పలేదు చంద్రబాబు నాయుడు కానీ భయభ్రాంతులు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గతంలో ఎప్పుడైనా సరే ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగినటువంటి సందర్భం ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా ఎప్పుడైనా సరే ఉప ఎన్నికలు భయ మామూలుగా రీపోలింగ్ అవ అవసరం లేకుండా ఇంత చక్కగా పోలింగ్ జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా గతంలో లేవే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన తానా అంటే తందానా అంటాడు ఈయన ఈ పవన్ కళ్యాణ్ ఏమంటాడండి బెదిరింపులతో వచ్చినటువంటి అంట ఓటర్ల తీర్పు కాదంట ఇది పథకాలు నిలిపేస్తామని చెప్పారంట ఎవరు చెప్పారా పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లు చెప్పారా వాలంటీర్ల దగ్గర నుంచి ఫోన్లు కూడా లాక్కున్నారే ఏ వాలంటీర్ చెప్పారు ఒక్క ఉదాహరణ ఒక్క ఉదాహరణ చూపించగలరా ప్రజలకు తెలియదా ప్రతి ఇంటికి కనీసం నాలుగు నుంచి ఆరు పథకాలు అందుతూ ఉంటే ఆ పథకాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలన్నటువంటి కనీస జ్ఞానం ప్రజలకు ఉంటుంది అనేటటువంటి చిన్న ఆలోచన కూడా మీరు లేకుండా మీరు రాజకీయ నాయకులు ఎట్లా అయ్యారు ఎప్పటికైనా సరే ప్రజా తీర్పును గౌరవించటం నేర్చుకోమని చంద్రబాబు నాయుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే తమ్ముడు అని ఎందుకంటున్నానంటే మా గుంటూరులో జరిగినటువంటి ప్రతి డివిజన్లో కూడా తెలుగుదేశం జనసేనలో టైఅప్ అయినాయి ఉదాహరణకి గోరంట్లలో గోరంట్లలో జనసేన బలంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా జనసేనకు ఓటేశారు అట్లాగే నగరాలు గవర్నమెంట్ల పక్కన న నగరాలు నలభై ఆరో డివిజన్ నలభై ఆరో డివిజన్లో అక్కడ తెలుగుదేశం బలంగా ఉంటే జనసేన వాళ్ళు సైలెంట్ అయిపోయి మొత్తం తెలుగుదేశానికి ఓట్లు బదలాయించారు రెండు స్థానాలు కూడా అక్కడ జనసేన గెలవడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం గెలవటం జరిగింది మీ పొత్తు బీజేపీతో అనేది ఒక బోగస్ మీ ఇద్దరు కలిసే ఉన్నారు మీ ఇద్దరు విడిపోరు అనేది ప్రాక్టికల్గా ప్రజల ముందు క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి సత్యం ఇది కాబట్టి మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఏమీ చెయ్యలేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి